ప్రతి 2 సంవత్సరాలకి ఇలా జరుగుతోంది. ఎలా జరుగుతోంది ఏంటి? సో నాకే ఎందుకు జరుగుతాం, బాధనే చెప్పాలి ప్రతిసారి. ఎందుకైనా ఎందుకు ఎందుకని నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది. మీతో షేర్ చేసుకోవాలంటుంది వీడియోలో, ఎందుకంటే నాలో చాలా మంది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, చాలా మంది ప్రాబ్లమ్స్ అనేది కంటిన్యూస్ గా వస్తూ ఉంటుంది. నాకు తెలిసినంత కొంతమంది లైఫ్ ఎలా ఉంది అంటే ఎలాంటి అద్భుతాలు జరగవు, అలాంటి మిరాకిల్స్ లేదు, అలాగని ప్రాబ్లమ్స్ కూడా పెద్ద ఏముంది. జీవితం అనేది చాలా స్మూత్ గా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. కొంతమంది జీవితం ఎలా ఉంటుందంటే బాగా స్మూత్ గా వెళ్తా ఉంటుంది, ఉన్నటువంటి కంప్లీట్ డౌన్ ఫాల్ అయిపోతుంది ఆఫ్టర్ ది స్టడీస్. అండ్ ఇంకొంతమంది ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా డిఫరెంట్ డిఫరెంట్ లైఫ్ అనేది ఉంటుంది. సో వెరీ యూనీక్ పీపుల్ మాత్రమే కంటిన్యూస్ గా దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. సో మెంటల్లీ అది ఎంత ప్రాబ్లం అవుతుందంటే అంత ప్రాబ్లం. డెఫినెట్లీ ఒక పర్సన్ కి పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఎగ్జాంపుల్ అనుకుంది, నాకే ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం వచ్చిన తర్వాత అది క్లియర్ అయిన తర్వాత దేవుడా మళ్ళీ ఇంతకంటే పెద్ద ప్రాబ్లం అనే జీవితంలో ఉండదు, ఇంత పెద్ద ప్రాబ్లం నేను ఫేస్ చేసేసాను అయిపోయింది, ఇక నుంచి నా గుడ్ డేస్ గోల్డెన్ డేస్ వస్తాయి అనుకున్న వెంటనే ఇంకొక ప్రాబ్లం అనేది, పెద్ద ప్రాబ్లం అనేది, హర్డల్ అనేది జీవితంలో వస్తాం. సో ఫర్ మీ దిస్ ఈస్ హ్యాపెన్ ఎవ్రీ 2 ఇయర్స్. 2 ఇయర్స్ ఒకసారి కంపల్సరీ బీభత్సమైన డ్రాస్టిక్ మార్పు అనేది నా లైఫ్ లో ఉంటుంది. అయితే అది నేను తట్టుకోలేని విధంగా ఉంటుంది. ఎవ్రీ 2 ఇయర్స్ డ్రాస్టిక్ చేంజ్ అనేది. ఎంత డ్రాస్టిక్ చేంజ్ అంటే డ్రాస్టిక్ పెద్ద ప్రాబ్లం, పెద్ద హర్డిల్, ఉపద్రవం. కానీ ఇక్కడ అలా ప్రాబ్లం నుంచి బయటపడిన ప్రతిసారి నా లైఫ్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తా వచ్చింది. అబ్జర్వ్ చేస్తే అంటే ఫస్ట్ కాలేజెస్ నుంచి చూసుకుంటే, 10th నుంచి చూసుకుంటే ఫస్ట్ నా ప్రాబ్లం స్టార్ట్ అవ్వడం అంటే నా లైఫ్ 9th క్లాస్ నుంచి నా ప్రాబ్లం స్టార్ట్ అవ్వడం. ఏదైనా కానివ్వండి, కాలేజ్లో స్కూల్లో ప్రాబ్లం కానివ్వండి, కాలేజీలో ప్రాబ్లం కానివ్వండి, లేకపోతే లవ్ ఫెయిలియర్ కానివ్వండి, లేకపోతే ఫినాన్షియల్ ప్రాబ్లం కానివ్వండి, లేకపోతే మెంటల్గా డిస్టర్బ్ అవ్వడం కానివ్వండి, నేను ఎన్నిసార్లు మెంటలీ డిస్టర్బ్ అయ్యానంటే ఈవెన్ యూ కాంట్ ఇమాజిన్. ఎవ్రీ 2 ఇయర్స్ దిస్ ఇస్ హ్యాపీ. ఒకసారి నేను చేతుల్లో చేసుకున్నది అయితే ఒకసారి 90 to 95% ప్రాబ్లమ్స్ నా లైఫ్ లో నాకు నేను చేసుకున్నది ఏమి ఉండదు, కానీ పక్కన వాళ్ళ వల్ల నేను ఇంపాక్ట్ అయింది. సో ఇది ఎంతా మీకు ఎందుకు చెప్తున్నాను, ఇదంతా మనం ఎందుకు మాట్లాడుతున్నాం, ఎందుకు డిస్కస్ చేస్తున్నాను, మీ ప్రాబ్లం ఉంటే నాకేంది అని అనుకుంటే నేను దానికే చెప్తాను. సో ఇక్కడ నేను అంటే పెద్ద ప్రాబ్లం ఫేస్ చేశాను ప్రతిసారి నా లైఫ్ లో గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్ చూసాను. గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్ నెవర్ బిఫోర్ అంటే అంతకు ముందు నా లైఫ్ కి ఈ ప్రాబ్లం వచ్చి ఈ ప్రాబ్లం నుంచి బయటపడే క్రమంలో నేను తీసుకునే డెసిషన్స్, నేను కాస్త దాన్ని తట్టుకునే విధానం కానివ్వండి. సో మెల్లమెల్లగా ఏంటి అంటే మెంటల్లీ సో స్ట్రాంగ్ అయిపోయాను. ఐఎమ్ ఓకే ఫర్ నౌ. మేబీ అదేంది 30 సంవత్సరాలకి మీకు జీవితం మీద ఎంత యాస్టకు వచ్చేసింది అనుకోవచ్చు. మెంటల్లీ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్ అంటే నేను దేనికి కూడా ఏ ఎమోషనల్ అటాచ్మెంట్ కానివ్వండి, ఒకరు నన్ను హర్ట్ చేయడానికి కానివ్వండి, ఎవరన్నా ఒకవేళ ఉన్నా కానీ అది క్లియర్ అయిపోతూ ఉంటుంది. సో నేను ఎవరి నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయను, మై సింపుల్ లైఫ్ ఈజ్ హార్డ్ వర్క్ చేస్తాను, లైఫ్ లో ముందుకు వెళ్తూ ఉంటాను. అంతకు ముందున్న పరిస్థితి కంటే డెఫినెట్లీ ఇప్పుడు బెటర్గా ఉన్నాను కాబట్టి దాని గురించి నేను ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదని నేను, ఇలాగే ప్రతి ఒక్కరు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఢీలా పడిపోకుండా, నీకు అలా జరుగుతుంది సాఫ్ట్వేర్ జాబ్ ట్రై చేస్తా ఉన్నావు, ఇంకొకటి ట్రై చేస్తా ఉన్నావు సాఫ్ట్వేర్ జాబ్ ట్రై చేసేటప్పుడు, లేకపోతే కెరియర్ గురించి సీరియస్ గా తీసుకునేటప్పుడు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకునే ముందు, నాకు ఇలా జరుగుతుంది ఈ ప్రాబ్లం నుంచి ఈ సిచ్యువేషన్ నుంచి బయటపెడితే నేను బెటర్ దే అంటే మీరు ఆలోచించాల్సింది సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడాలని మాత్రమే. ఆటోమేటిక్గా మీ సిచ్యువేషన్ నుంచి బయటపడాలంటే మీరు ఇంత ముందున్న పొజిషన్ కంటే, ఇంత ముందున్న పరిస్థితి కంటే మెరుగైన పరిస్థితులు ఖచ్చితంగా మీరు ఉంటారు. దీంట్లో తిరిగేలేదు. ఈ విధంగా మీరు ఆలోచించి ముందుకెళ్తే చాలా మంచిది. అలాగే ప్లాన్ చేసుకోండి. అండ్ నా లైఫ్లో నాకు నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎవ్రీ 2 ఇయర్స్కి ప్రతి 2 సంవత్సరాలకి నాకు ఇలాంటి ప్రాబ్లం వస్తా, ఏదో ఒక ప్రాబ్లం, ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ కానివ్వండి, ఏదో ఒక డిస్టర్బెన్స్ నేను తట్టుకోలేని విధంగా ఉంది. బట్ ఆ సిచ్యువేషన్ నుంచి, ఆ ప్రాబ్లం నుంచి, ఆ సినారీ నుంచి నేను బయటకు వచ్చిన ప్రతిసారి ఓకే బెటర్ లైఫ్ని నేను లీడ్ చేస్తా ఉన్నాను, మారుతా ఉంది జీవితం అనేది, దానికి ముందుకి ఇప్పటికీ చాలా చాలా తేడా అయితే ఉంటుంది. ఇదొకసారి ఆలోచించండి అండ్ టెన్షన్ పడద్దు, నాకెందుకు ఎలా అవుతుందని అనుకోవద్దు, సిచ్యువేషన్ నుంచి బయటకు ఎలా పడాలి మాత్రం ఆలోచించండి. ఓకే, థ్యాంక్ యూ.